ఓ బుడ్డోడితో ఓ పోలీస్ డబ్బులు తీసుకుంటున్న సన్నివేశం మీడియా కంటపడితే ఎందుకు ఆ పోలీసుకు డబ్బులు ఇస్తున్నావా అంటూ ఆ బుడ్డోడిని విలేకరి ప్రశ్నిస్తే నెల నెల 1000 రూపాయలు 500 రూపాయలు ఆ పోలీసులకు డబ్బులు ఇస్తున్నామని ఆ బుడ్డోడు కరాఖండిగా తెలుసు చెప్పాడు ఈ సంఘటన కర్నూలు జిల్లా కోసగిలో చోటు చేసుకుంది కర్నూలు జిల్లా కోసగి పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్న ఓ పోలీస్ ఎస్బీఐ బ్యాంక్ సమీపంలో 10-15 నిమిషాల పాటు వేచి ఉన్నాడు ఆ కానిస్టేబుల్ తీరుపై మీడియాకు అనుమానం వచ్చి వీడియో కెమెరాను ఆన్ చేసి ఉంచాడు ఓ విలేకరి కాసేపటికి ఆ బుడ్డోడు వచ్చి తన జేబులో నుంచి డబ్బులు తీసి ఆ కానిస్టేబుల్కి ఇచ్చాడు కానిస్టేబుల్ వెళ్ళిన తర్వాత ఆ బుడ్డోడిని పిలిచి డబ్బులు ఎందుకు పోలీస్కి ఇచ్చావని అంటూ ఆ విలేకరి ప్రశ్నించగా నెల నెల పోలీసులకు మామూలు ఇస్తాం మాకు పోలీసులు అందరూ పరిచయం అంటూ చెప్పుకొచ్చాడు గతంలో తమ కుటుంబానికి సంబంధించిన వారిపై కేసు ఉందని అప్పటి నుంచి పోలీసులు తమతో నెల నెల మామూలుల కోసం మా అవ్వకు పోలీసులు ఫోన్ చేస్తారన్నారు మా అవ్వ నాకు డబ్బులు ఇచ్చి పోలీసులకు ఇవ్వమని ఇస్తేనే నేను ఇచ్చానని తెలిపాడు ఇలాంటి కొంతమంది పోలీసుల వల్లే పోలీస్ వ్యవస్థకే మచ్చ తెచ్చే విధంగా ఉందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చిన్న పిల్లలతో డబ్బులు తీసుకోవడం వల్ల పిల్లల మనసులో పోలీసుల పట్ల ఎలాంటి ఆలోచనలు వెల్లువెత్తుతాయో అన్న కనీసం అవగాహన లేకుండా పోయిందని పలువురు ఈ సంఘటనను చూసి వారు ఆ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు फोन सर అదే నీవు అడేమో సార్తన మాట్లాడుతుంటావు కదా అబ్బాబు ఈ వయసుకి కానిస్టేబుల్ తో మాట్లాడతాడు కదా అనుకుంటున్నాను అబ్బ ఎంత పరిచయం ఉండదనే నేను పిలిచి చెప్పను నిన్నే ఫుల్ పరిచయం కదా నీకు పరిచయం ఆ సార్ వస్తాడా నెలాక ఎప్పుడన్నా ఒకబారు అట్లా వచ్చి ఇప్పించుకుంటారు కదా